కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు కిషన్రెడ్డి. ఎంత పెద్ద వాళ్ళైనా సరే వదిలిపెట్టేది లేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఇటీవల వచ్చినటువంటి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని అవినీతి కుంభకోణాల మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అది కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకరైనా కావచ్చు, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇది. మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో దోపిడీ చేశారనేటువంటిది